ఈ కార్యక్రమం ప్రారంభం కావాలన్నా ఇక్కడ ఇచ్చేటటువంటి శాసనసభ్యులైనటువంటి వెంకటయ్య గారికి మరియు గారికి ప్రజలకు అందరికీ గ్రామ ప్రాంతాలందరూ కూడా సుస్వాగతం తెలియజేస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ చైర్మన్ ఉంది ఈ యొక్క మణిమండల భాగంగా మన పాఠశాలకు ఇచ్చేసినటువంటి అన్నగారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ పూజ కార్యక్రమం నిర్వహించాల్సింది చెప్పాం సార్. రావాలి సార్. వారు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా ఉన్నారు. వారి హయాంలో పాఠశాలను బాగా డెవలప్ చేయడం జరిగింది. మరి ఈ మన సార్ మన పాఠశాలలో 400 మంది విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా మన స్థానిక ఎంపీటీసీ సభ్యులు మల్లేష్ గారు, కోఆప్షన్ సభ్యులు అందరికీ మరియు గ్రామస్తులందరికీ పాఠశాల తరఫున బడిబాట కార్యక్రమం తరఫున ఒక గ్రూప్ ఫోటో తీస్తారు ఒకరికి ఒకరు అందరు వైర్ దగ్గరికి రావద్దు. స్టూడెంట్ ఇట్లా ముందర నిలబెట్టు. నిమియో గారు ముందర నిలబడితే అక్కడ నుంచి ఫోటో బ్రదర్ అక్కడ నుంచి స్ట్రైట్ గా తీసుకుంటుంది బాబా కూర్చోండి. ఒక్కసారి ఇక్కడ చూడండి అన్నా ఒక్కసారి చూడాలి మేడం మీరు కూడా ఓకే అన్నా హ్యాపీ హ్యాపీ ఫేసెస్ ఆ సాడా ఎవరెవరు హ్యాపీ ఉన్నారు ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా హ్యాపీగా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్. చాలా హ్యాపీగా ఉంది. 4-5 డేస్ నుంచి కంటిన్యూస్గా నేను స్కూల్స్కి వెళ్తున్నాను. ప్రతి స్కూల్లో ఇవే హ్యాపీ ఫేసెస్. 40 డేస్ బోర్ కొట్టింది కదా ఇంటికాడుండి. అవునా, ఎంతమందికి బోర్ కొట్టింది ఇంటికాడుండి? నాకు కూడా. ఈవెన్ మా పిల్లలు కూడా బోర్ ఫీల్ అయ్యారు. స్కూల్ స్టార్ట్ అయిందంటే సంతోషం. ఫ్రెండ్స్ని కలిసిరా. ఏమేమి అనుకున్నారు ఫ్రెండ్స్ని కలిసి? ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ హాలిడేస్లో జరిగిందంతా చెప్పుకున్నారా? అందరు చెప్పుకున్నారా? ఎవరు 10th క్లాస్ ఇప్పుడు ఇక్కడ చూసిరా బోర్డు మీద 10th క్లాస్ స్టూడెంట్స్ ఫొటోస్. అందరూ అందరు గర్ల్ చైల్డ్ ఇద్దరు తప్ప. అవునా? నెక్స్ట్ 10x10 కూడా మీ నుంచే వస్తుంది కదా. వాళ్ళకి పోటీ మీరు ఇవ్వాలి బాయ్స్. అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ ఆల్. ఎందుకు చెప్తున్నా అంటే ఎండ్ ఆఫ్ ద డే స్టడీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. చదువే ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్లో చదవచ్చిన వాళ్ళే. ఈవెన్ మన కలెక్టర్ గారు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే. అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళుకి స్టాఫ్ ఎంత బాగుంటుందంటే వెల్ ట్రైన్డ్ స్టాఫ్. మంచిగా ట్రైనింగ్ తీసుకొని పిల్లలకి ఎలా చదువు చెప్పాలని తెలుసుకొని వచ్చిన స్టాఫ్ ఉంటారు ఇక్కడ. అవునా?
సో సార్స్ చెప్పినట్టు ఎన్నో సోర్సెస్ ఇస్తున్నాం మీకు, అంటే ఒక ప్లేట్లో ఫుడ్ అంతా ఇస్తున్నట్టు, అవునా? సో మీరు జస్ట్ తినాలి, అంటే మీ పని ఓన్లీ చదువుకోవాలి. ఎన్నో ఆపర్చునిటీస్, ఒకప్పుడు ఇన్ని ఆపర్చునిటీస్ లేవు, ఇప్పుడు ప్రతి ఒక్క ఫీల్డ్లో ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోవాలంటే మీ చేతిలో ఉన్నది ఒక్కటే, ఏంది అది? ఏముంది మీ చేతిలో? ఎడ్యుకేషన్, చదువు ఒక్కటే. సో ఎంతమంది బాగా చదువుతారు డే వన్ నుంచి? ప్లీజ్, గుడ్. నేను రెగ్యులర్గా టచ్లో ఉంటాను మీ సార్కి. ప్రతి ఒక్కరు చదవాలి, ఎందుకంటే ఇంత మంచి స్టాఫ్ ఎక్కడ దొరకరు మనకి. ఇంత మంచి గురువులు ఉన్నప్పుడు మీరు చదివితే మీకు మార్క్స్ వస్తే మీ పేరెంట్స్ కన్నా ఎక్కువ సంతోషించేది ఎవరు? టీచర్స్. ఎంత గర్వంగా చెప్పుకుంటున్నారు చూడండి, మా స్కూల్లో 9.8 వచ్చింది, 9.7 వచ్చిందని. సో వాళ్ళు గర్వంగా ఉండాలి. వాళ్ళు నెక్స్ట్ పిల్లలకి మీ గురించి చెప్పాలి కదా, చెప్పాలంటే మీరు బాగా చదువుకోవాలి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, హెల్ప్ ఈచ్ అదర్. టీచర్స్ అన్నీ చేయాలంటే కష్టం కదా. ఇప్పుడు ఒక ఫ్రెండ్కి డౌట్ వచ్చింది, ప్రతి స్టూడెంట్ని టీచర్ చూసుకోవాలంటే కష్టం కదా. సో ఒక్కరిదొక్కరికి హెల్ప్ చేసుకున్నట్టయితే, వెన్ యూ హెల్ప్ యువర్ ఫ్రెండ్, వెన్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ ఎవర్ ద సబ్జెక్ట్, 100% మీరు పర్ఫెక్ట్ అయితే సబ్జెక్ట్లో, అండ్ వాళ్ళకు కూడా హెల్ప్ వస్తుంది. అండ్ ఇంటి దగ్గర ఎవరన్నా పిల్లలు ఇంట్లోనే ఉంటే, వాళ్ళకి చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే, ప్లీజ్ మీ టీచర్స్కి చెప్పండి. వాళ్ళు బడిబాట ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి దే హెల్ప్ దెమ్, ఓకే, స్కూల్కి రావడానికి హెల్ప్ చేస్తారు. ప్లీజ్ డూ దట్. ఓకే, మీ ఫ్రెండ్స్ అంతా స్కూల్కి రావాలి కదా, ఇంట్లో ఉండాలా? స్కూల్కి రావాలని ఉంది కదా మీ ఫ్రెండ్స్. ప్లీజ్ హెల్ప్ యువర్ ఫ్రెండ్ టు కమ్ టు ది స్కూల్. అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ ఆల్. యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫ్యూచర్ అహెడ్. ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్, స్టడీ వెల్. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ఒక ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ను మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్రం ఆకాంక్షించిన నిస్వార్థపరుడు, నిస్వార్థ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, గొప్ప వ్యక్తి కాబట్టి విద్యను అన్ని విధాల అభివృద్ధి చేయాలి, అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనే ఒక ఆలోచనతోనే ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మా విశాల గారు ఇప్పుడు మీతో పాటు మళ్ళీ చదువుకుందామంత ఆతృతతో ఉన్నారు కాబట్టి, వారు కల్మషం లేని మనస్తత్వం గల వ్యక్తి. ఆమె తోడుగుడంగా మీరు బాలికలు కాబట్టి తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. మీకు కావలసిన మౌలిక వసతులలో కూడా నాతోను కానీ ఇంకెవరితోనని కానీ మాట్లాడి శ్రద్ధ వహించి బాగా ఇష్టపడుతుంది. పిల్లలు బాగా చదువుకోవాలని ఇష్టపడుతుంది కాబట్టి కూడా దానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరి కోసం మనము తెలంగాణ వచ్చింది ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా బాగా అభివృద్ధి చెందాలనే ఒక లక్ష్యం పెట్టుకొని తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ కూడా తల్లి సోనియా గాంధీ గారు నిస్వార్థంగా తెలంగాణ ఇచ్చింది, ఏం ఆశించకుండా. అందరూ పేదరికం నుంచి విద్యాపరంగా, ఆర్థిక పరంగా బాగా అభివృద్ధి చెందాలి తెలంగాణ ఒక ఆకాంక్ష. మరి తెలంగాణ అభివృద్ధి జరగాలంటే ఏకైక లక్ష్యం విద్య. విద్య అభ్యసించినప్పుడే విద్య లేనివాడు వింత పశువు అంటారు. విద్య ఉంటే అన్నీ ఉన్నట్టే. మనం చదువుకుంటే చాలా గౌరవం ఉంటుంది సమాజంలో, మనం చక్కగా బతకగలుగుతాం. మన తల్లిదండ్రులు కూడా ఈరోజు కాయ కష్టాలు పడుతూ ఉన్నారు, ఎన్ని కష్టాలైనా పడుతూ ఉన్నారు, ఎటువంటి పనినైనా చేస్తూ ఉన్నారు, కొందరు కూలినాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్తారు అనాథ బిడ్డలు ఇవాళ ఒక మంచి చదువు చదువుకున్నారంటే అంతకన్నా గొప్ప జీవితానికి ఇంకా ఏం లేదు. సమాజంలో అంత గొప్ప చదువు చదువుకొని వాళ్ళు చిన్న స్థాయిలో, వాళ్ళు 10, 12, 13 ఏళ్ళ పిల్లలు ఇవాళ అంత మంచి ఒక మంచి మెరిట్ స్టూడెంట్గా
మీ అందరిలో మెలుగుతా ఉన్నారంటే వాళ్ళకి ఏ ఆధారణ లేకపోయినా, తల్లిదండ్రుల సపోర్ట్ లేకపోయినా కూడా వాళ్ళు శ్రద్ధతో విద్యను అభ్యసించిందంటే, విద్య ఉందంటే అన్ని ఆస్తులు ఉన్నట్టే, శతకోటి ఆస్తులు ఉన్నట్ట విద్య ఉంటే అందరికీ వల్ల. మరి తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు, ప్రతి తల్లిదండ్రులు మా పిల్లలు మంచి చదువుకోవాలి, పిల్లలు ప్రయోజకులు కావాలి, వాళ్ళ లక్ష్యం ఒకటి, సమాజంలో నా పిల్లలు తల్లెత్తుకొని బతకాలి, మేము కూడా నా తల్లెత్తుకొని నిలబడాలనే ఒక ఆలోచనతోని ఎన్ని ఆస్తులున్నా ఎన్ని అంతస్తులున్నా పిల్లలు చక్కగా చదువుకోవాలి అనే ఆరాటం ఉంది తల్లిదండ్రులు. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మన దశ, విద్యార్థి దశ, బాల దశ చాలా గొప్ప దశ, ఒక బంగారు భవిష్యత్. అంటే మీకు ఈ సమాజంలో దేనితో సంబంధం ఉండదు, ఈ చిన్న వయసులో మీరు చక్కగా చదువుకుంటే పెద్దగా అయిన తర్వాత మీరు ఆ కుటుంబానికి ప్రయోజకులుగా మారాలి, ఆ గ్రామానికి ప్రయోజకులుగా మారాలి, ఆ రాష్ట్రానికి గ్రామ ప్రయోజకులుగా మారాలి. మీ యొక్క శ్రద్ధతోనే ఇవాళ మంచి పేరు వస్తుంది. కాబట్టి మరి ఈ గ్రామంలో ఎవరు అవునన్నా కాదన్నా మా మిత్రులు జగదీష్ పంచాయతీ, ఎమ్మెల్యేలతో కూడా పంచాయతీ, మా స్కూలు, మా బడి, మా కొత్తపేట, మేము ఒక్కొక్కసారి రిస్క్ పని దొబ్బేది, ఎప్పుడు పోరా నాన్న, ఎప్పుడు మీద ఉంటుంది కొత్తపేట అని చెప్పి. అంటే ఒక శ్రద్ధ, మా గ్రామాన్ని విద్యాపరంగా అభివృద్ధి చేసుకోవాలనే ఒక ఆలోచనతో కూడా ఏమైనా పట్టు పీడించి తన గ్రామానికి చేయించుకుంటాడు, ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాడు. నేను ఒకసారి ముఖ్యమంత్రిని కూడా తీసుకొస్తే, ఆ రోజు నియోజకవర్గంలో కాలేజ్ లేదు, జగదీశ్వర్ కాలేజ్ చేయించుకున్నాడు, అంత గొప్పోడు జగదీశ్వర్ ఉండాడు. దగాకోరు మమ్మల్ని నివాసం చేస్తాడు, నివాసం చెప్తున్నాం మీ అందరితో. అంటే తన గ్రామానికి కావాల్సింది ఆ విధంగా పోరాటం చేసి చేసుకుంటాడు. కాబట్టి అదేవిధంగా ఎంపీటీసీ అనుగుణంగా కొన్ని విషయాలు మాట్లాడారు, మా గ్రామం ఇది అని. వాస్తవమే ఆ రోజు జగదీశ్వర్ గారు కూడా దాంట్లో బాట వేశారు, ఎంపీటీసీ గారు కూడా మరి మధ్యలో ఏమేమి చేశారో నాకు తెలియదు, కానీ వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నారు, వాళ్ళ పక్క ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ ఎంపీపీలో ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఎవరు ఏం చేసినా సమాజం గుర్తుపెట్టుకుంటుంది, మనం ఏం చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి రాజకీయాలకు అతీతంగా రాజకీయాలతో పని లేదు. గతంలో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడ్డాయి, కాబట్టి రంగారెడ్డి జిల్లాలో 0% రిజల్ట్ వచ్చింది. ఎడ్యుకేషన్ ఎంత విధ్వంసం అయిపోయిందంటే, నేను అనుకూలం తప్పుకోవటము, రాజకీయ నాయకులు కూడా తప్పుకోవటం, కానీ మరి ఎందుకు జరిగింది అది? 0 రిజల్ట్ ఎందుకు వచ్చింది? రంగారెడ్డి జిల్లాలో చాలా స్కూల్స్ వచ్చినాయి, 0 రిజల్ట్ వచ్చినాయి. కాబట్టి మేమందరం కూడా ప్రత్యేకంగా మరి ఈ విధ్వంసం కావద్దు, విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. అన్నిటికీ జనసేపు అభివృద్ధి ఆపిన పర్వాలేదు, కొద్దిగా సంక్షేమ మాపన పర్వాలేదు, విద్యా వసతులు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, కానీ గతంలో స్వాతంత్రం వచ్చినప్పుడు మనళ్లకు వచ్చిదాని విద్య ఉన్నప్పటికీ ఎంతో శ్రద్ధతో ఒక్కొక్కరు 10 కిలోమీటర్లు కూడా నడుచుకొచ్చి చదువుకున్నారు, 5 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయిన వాళ్ళు ఉన్నారు. మేమందరం కూడా మేము వీర్లపల్లి నుంచి నంద్యాల వరకు రోజు 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా నడుచుకుంటూనే పోయినాం, 5 ఏళ్ళు కూడా నడుచుకుంటూనే పోయినాం, నడుచుకుంటూ వచ్చినాం. అంటే ఆ రోజు పరిస్థితులు అట్లా ఉండే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా చిన్న కుగ్రామంలో పాఠశాల ప్రభుత్వ పాఠశాలలో చదివినలమే, వేదిక మీద ఉన్నందరం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివినలమే. అంటే చదువు అనేది ఇష్టపడి చదవాలి, కష్టపడి చదువుకోవాలి. ఈ రెండు ఇష్టపడి కష్టపడి చదువుకుంటే రేపు ప్రయోజకులకమైతే మనము ఇవాళ ఎవరికి తల దించి బతకకుండా తలెత్తుకొని బతకగలుగుతాం. కాబట్టి మనమందరం నేర్చుకోవాలి అదే. ఇవాళ ప్రభుత్వం ఒక యుద్ధ ప్రాతిపాదికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది, ప్రజలు నచ్చిన ప్రభుత్వం వచ్చింది, ఇవాళ మీరందరూ నచ్చిన ప్రభుత్వం వచ్చింది. తప్పకుండా అందుకే
పాఠశాలలు సెలవులు పునర్ప్రారంభమైన రోజే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తప్పకుండా ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, పిల్లలకు డ్రెస్సులు ఇవ్వాలి, పుస్తకాలు ఇవ్వాలి, నోటు పుస్తకాలు ఇవ్వాలి, ఏమైనా మౌలిక వసతులు అక్కడక్కడ ఇబ్బందులు ఉంటే తప్పకుండా ఇబ్బందులు అయినాయి. ఎన్నో చూసినా నేను కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాలికలకు బాత్రూమ్ లేని పరిస్థితి మా విషయాలకు ఒకసారి బాగా బాధపడ్డది. అమ్మ బాత్రూమ్ లేక పిల్లలు స్కూల్ కూడా పోతలేరు అని అంటే ఆమెన్న మాట మీదనే నేను ఎన్నో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళు చెప్పిన వాస్తవమే ఏమన్నా అవసరం ఉంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి తప్పకుండా ఇస్తా. ఈ చిన్న చిన్న మౌలిక వసతులు బాత్రూమ్ పెంచుతుంటుంది 2 లక్షలు 3 లక్షలు, దాంతోనే ఇబ్బందులు పడతా ఉన్నారు పిల్లలు. కాబట్టి అటువంటి ఇబ్బందులు పడద్దు. మీరు ఎన్ని ఉన్నా స్కూల్లో ఇస్తాం, ఇక సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి సరే వాళ్ళ ఒక ప్రారంభోత్సవం ఒక కార్యక్రమం తీసుకున్నది ప్రభుత్వం తీసుకున్నది, ఎంఈఓలు కూడా చాలా మంచిగా నాకు తెలిసిన కాళ్ళకి వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఎంఈఓలు కూడా ముఖ్యంగా అధికారులకు ఫైనాన్స్ వెసులుబాటు ఉండాలి కాబట్టి ఆ ఫైనాన్స్ వెసులుబాటు ఇచ్చినప్పుడే వాళ్ళు కూడా కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతారు. కాబట్టి ముందు కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాం, ఇంకో కూడా మాకు ఇచ్చిన నిధులు కూడా కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది, మేము కూడా కొన్ని సాంక్షన్లు చేయడం జరిగింది. ఇంకేమన్నా అవసరం ఉంటే తప్పకుండా కలెక్టర్ గారు కూడా అక్కడక్కడ ఇంకేమైనా ఉంటే ఎమ్మెల్యే గారు మనం అందరం ఇవ్వబడదాం. షాద్ నగర్లో త్వరలోనే ఎడ్యుకేషన్ మీద ఎంఈఓలతో అందరితో ప్రజాప్రతినిధులతో కూడా కలెక్టర్తో చర్చ జరగడం రివ్యూ జరగడం జరుగుతూ ఉంది. ఈ వారం రోజుల లోపల ఎడ్యుకేషన్ ఫస్ట్ ఐటమ్ తీసుకుంటున్నాం, సెకండ్ డే అభివృద్ధి కార్యక్రమం, థర్డ్ డే సంక్షేమం. కాబట్టి తప్పకుండా ఎంఈఓలు చాలా బాగా పనిచేస్తున్నారు, అది అట్లనే మమ్మల్ని కూడా నిద్రపోకుండా మా దృష్టికి తీసుకురండి. ఏ స్కూల్ అది కావాలన్నా ఏ స్కూల్ ఏది కావాలన్నా దేవుడు ఇచ్చిన అవకాశం ప్రజలు ఇచ్చిన అవకాశం మన చేతిలో కొద్దిగా ఉంది కాబట్టి తప్పకుండా పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమం చేద్దాం, పాఠశాలలకు ఉపయోగపడే కార్యక్రమం చేద్దాం. కాబట్టి మరి ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నారు, మరి పిల్లలు కూడా సరే గతంలో 0 రిజల్ట్ వచ్చినప్పటికీ చాలా సంతోషం. ఇలా వైష్ణవ అమ్మాయి, మహాలక్ష్మి అమ్మాయి, రుత్విక అమ్మాయి కూడా మంచి 9.8 రిజల్ట్ వచ్చిందంటే కూడా ఈ కుడ్ డ్రామాలో తప్పకుండా మీరు గ్రామస్తులు కూడా ఉన్నారు, ఇక్కడ యువకులు ఉన్నారు, ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు, టీచర్లు ఉన్నారు, మీరందరూ కూడా వీలైతే మా జెడ్పీటీసీ గారు వస్తారు. మనకు ఈ కంప్లైంట్ అవసరాలు ఉంటే తప్పకుండా రివ్యూ చేయండి. ఒక దురాదృష్టం ఏంటంటే మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కూడా సీపల్ ఉంటారు పాపం, వాళ్ళని ఎక్కడ వాళ్ళను పర్మనెంట్ చేయకుండా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా గుర్తించకుండా సీపల్లను చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ఇప్పటి వరకు ఇన్ని ప్రభుత్వాలు మారినా ఈ సీపల్లని అటెండర్ల పంచాయతీ మాత్రం తెలుపలేదు. కాబట్టి ఈసారి బాగా నేను తప్పకుండా మీరు అన్నట్టు అక్కడక్కడ ప్రతి స్కూల్లో ఇదే ఒకటి, ఈ సీపర్ లేడు, ఈ నీళ్లు ఊడిసెట్లు లేదు, వాళ్ళ పర్మనెంట్ లేదు, వాళ్ళని కనీసం కన్సల్టెంట్ పే కూడా ఇస్తలేరు. కాబట్టి స్కూల్ మెయింటెనెన్స్ చాలా ఇబ్బంది ఉంది, హెడ్ మాస్టర్లకు చాలా ఇబ్బంది ఉంది, పిల్లలకు కూడా చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి ఈసారి తప్పకుండా దానికి ఒక రూపురేఖలు వచ్చే విధంగా కనీసం మరి పర్మనెంట్ ఇప్పుడు చేసేటోళ్ళని పర్మనెంట్ చేయడమా లేకుంటే కన్సల్టెంట్ పే మీద పెట్టడమా ఏదోటి మాత్రం ఇది ఆల్టర్నేట్ అరేంజ్ చేయడానికి తప్పకుండా ఈసారి అసెంబ్లీలో కూడా క్వశ్చన్ వేయబడుతుంది, తప్పకుండా పాఠశాల సీపర్స్ గురించి కూడా మాట్లాడవలసి వస్తుంది. కాబట్టి అది తప్పకుండా చేయాల్సిందే కాబట్టి అందరం కూడా దాని మీద శ్రద్ధ వహిస్తామని